గోవర్ణన. గోవు పాదాలు పితృదేవతలు, గొలుసులు తులసీదళాలు, అడుగులు గంగాజలాలు, గోళ్లు కొండపర్వతాలు, పిక్కలు పిడిగంటలు, మోకాళ్ళు సాలిగ్రామాలు, తొడలు ద్రౌపదీదేవి, జంగంధానాన అస్తావిదుండు, కుడిమద్రాన గాంధీవముండు, కైవరాన చక్రాలుండు, కంఠాన హరిదండవుండు, కడుపున కావేరిని బోలు, డొక్కలు ద్వారపాలకుల బోలు, పక్కలు పరమేశ్వరుని బోలు, జంటగుంట అలంకారమున నాలుగు నాలుగు వేదములున్నవి, నోరు లోకేశ్వరుని బోలు, నాలుక నారాయణుని బోలు, పళ్ళు పార్వతీదేవిని బోలు, పెదిమలు పిన్నదేవతల బోలు, కళ్ళు అగ్రదేవతల బోలు, చెవులు శంఖచక్రాల బోలు, నడుము నాగేంద్రుని బోలు, శిరస్సు చంద్రుని బోలు, ముక్కు శిలాదేవి, ముఖం జ్యేష్ట, వేములుతోమే రోమాలన్నీ లింగాల బోలు, తోక గోదావరిని బోలు, రేపే చుక్కలు మాపే మార్గం, కరి కామధేనుని బోలు, పొదుగు పుండరీకాక్షుల బోలు, చెండు సప్తసాగరములా బోలు, పాలు పంచామృతాల బోలు, కడుపున వేసినది కమలమున్నది, బొడ్డున ధరణీదేవి ఉన్నది, గోమయములో ఉన్న శ్రీ మహాలక్ష్మి, పంచతములో ఉన్న శ్రీ భాగీరథి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీ మహావిష్ణు భార్య శ్రీలక్ష్మీదేవి, ధర్మరాజుల వారి భార్య ద్రౌపదీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, వెంకటేశ్వరుని భార్య అలివేలు మంగమ్మ, ఈశ్వరుని భార్య పార్వతీదేవమ్మ, ఆడవారంతా ఒకవైపున కూర్చుండి ఆడవారు చేసిన పాపము ఎట్లా మాసును చెప్పమనిరి. ప్రాతకాలమును లేచి గోవర్ణనము చేసిన పంచమహాపాతకములు మాసును అని చెప్పిరి. మధ్యాహ్నకాలమున గోవర్ణనము చేస్తే, మధ్యాహ్నకాలమందు గోవర్ణనము చేస్తే మహాపాతకములు మాసును, సాయంకాల సమయమున గోవర్ణనము చేస్తే శ్రీ మహాలక్ష్మి ఎదురుకుండా వచ్చును, అర్ధరాత్రి వేళ గోవర్ణనము చేస్తే భూతపిశాచాలు పారిపోవును, ఏకోజామున గోవర్ణనము చేస్తే యమబాధలు లేవు, యమకింకరులు లేరు, జాము పొద్దే గోవర్ణనము చేస్తే పక్కలో ఉన్న బిడ్డకు అంగరక్ష, పొద్దున గోవర్ణనము చేస్తే దేవతలు ఆలకింతులు, ఏకాదశి ఏకాదశి గోవర్ణనం చేస్తే ఏడు నెలలు చేసిన పాపము మాసును, అమావాస్య అమావాస్య గోవర్ణనం చేస్తే ఆరు నెలలు చేసిన పాపము మాసును, పౌర్ణమి పౌర్ణమి గోవర్ణనం చేస్తే మూడు నెలలు చేసిన పాపము మాసును, నిత్యం గోవర్ణము చేస్తే నిత్యం చేసిన పాపము మాసును, ఎరిగి చేసిన పాపము, ఎరక్క చేసిన పాపము, అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, కని చేసిన పాపము, కనక చేసిన పాపము మాసును, నిత్యా గోవర్ణనము చేసే వనిత వస్తోందయ్యా వైకుంఠానికి అనిరి. ఎట్లా వస్తోంది, ఎట్లా వస్తోంది? పుయ్యని గళ్ళు పూయించి, అలకని గళ్ళు అలికించి, ముగ్గులు చాలా పెట్టించి, దేవేంద్ర వస్త్రాలు తెల్లగా వించుకుని, ఆరు పుట్ల పసుపు పూసుకుని, మూడు పుట్ల కుంకుమ పెట్టుకుని, నవరంగ ఛాయల ఐదోతనం చేస్తూ, ముందు 300,000 ముత్తైదువులు, వెనుక 1,000 బ్రాహ్మణులు, ఆటలా పాటలా సంగీతాలా సాహిత్యాలా వస్తోందయ్యా వైకుంఠానికి అనిరి. ఇనపముక్కు కాకుల విడద్రోలి, వజ్రదండ పురుగులను పారద్రోలి, కాచండి భేరి కడగండి కాళ్ళు కూర్చున్న సింహాసనమును కూర్చోబెట్టి, లోకాస్నారాన కాళ్ళు కడిగి, పచ్చివక్కలు పండుటాకులు ఇచ్చి, చద్దన్నానికి భూలోకానికి ఆనదీయమను. ఇస్తిని అక్క మిచ్చితిని చామ, మళ్ళీ కోరవమ్మ మహేశ్వరుని లింగభక్తురాల, ఇంకా కోరవమ్మ శ్రీ మహాలక్ష్మి వంతురాల అనెను. అర్ధమణుగు ఇంగువు చెల్లే ఇల్లు కావలను, 60 పుట్ల రాజనాలు చెల్లే ఇల్లు కావలను, 6 పుట్ల పప్పు చెల్లే ఇల్లు కావలను, 30 ఉప్పు చెల్లే ఇల్లు కావలను. ఇస్తిని అక్క మెచ్చుతించామా, ఇంకా కోరవమ్మ మహేశ్వరుని లింగభక్తురాల, మళ్ళీ కోరవమ్మ శ్రీ మహాలక్ష్మి వంతురాల అనెను. 15 కొడుకులు కావలను స్వామి అనెను. ఉత్తరమున ఊళ్ళు ఏలేవాడే కొడుకు, దక్షిణమున ధనము సంపాదించేవాడే కొడుకు, తూర్పున జూదమాడేవాడే కొడుకు, పడమట భారతమును చదివేవాడే కొడుకు, పట్టుబట్టలు తీసుకొచ్చి పెట్టెలో పెట్టి అమ్మా వస్త్రదానం చేయమన్నవాడే కొడుకు, కాయగూరలు తెచ్చి గంపలో పెట్టి అమ్మా శాఖాదానం చేయమన్నవాడే కొడుకు, పట్టెమంచము పరుపు వేసి అమ్మా శయ్యాదానం చేయమన్నవాడే కొడుకు, అన్నం వండి ఆరబోసి అమ్మా అన్నదానం చేయమన్నవాడే కొడుకు, పాడిగోవును తెచ్చి ఇచ్చి అమ్మా గోదానం చేయమన్నవాడే కొడుకు, బంగారం తెచ్చి ఇచ్చి అమ్మా సువర్ణదానం చేయమన్నవాడే కొడుకు, నట్టింట కూర్చున్న వచ్చి పాలివ్వమన్నవాడే కొడుకు, కూర్చుంటే ఒళ్ళోకి వచ్చి పాలివ్వమన్నవాడే కొడుకు, అందెలవాడే కొడుకు, గజ్జలవాడే కొడుకు, మొగలవాడే కొడుకు. ఇస్తిని అక్క మెచ్చితిని చామ, మళ్ళీ కోరవమ్మ మహేశ్వరుని లింగభక్తురాల, ఇంకా కోరవమ్మ శ్రీ మహాలక్ష్మి వంతురాల అనెను. నేను, నా అత్త, నా అత్తగారి అత్త ముని మనవలను ఎత్తి ముజ్జోలను పాడి ముచ్చపు రత్నాల
ఆభరణములను పెట్టుకుని 6 పూట్ల పసుపు పూసుకుని 3 పూట్ల కుంకుమ పెట్టుకుని నవరంగ ఛాయల 5వ తనం చేస్తూ ఎప్పుడూ ఇలా ఉండకోరు తిని స్వామి అనేను. ఇస్తిని అక్క, మెచ్చి తిని చామ, మళ్ళీ కోరవమ్మ మహేశ్వరుని లింగభక్తురాలా, ఇంకా కోరవమ్మ శ్రీ మహాలక్ష్మి వంతురాలా అనేను. నేను నా తల్లి, నా తల్లిని కన్న తల్లి, మునిమనవలను ఎత్తి ముజ్జలను పాడి ముచ్చపు రత్నాల సొమ్ములను పెట్టుకుని 6 పూట్ల పసుపు పూసుకుని 3 పూట్ల కుంకుమ పెట్టుకుని నవరంగ ఛాయల 5వ తనం చేస్తూ ఎప్పుడూ ఇలా ఉండకూరు తిని స్వామి అనేను. ఇస్తిని అక్క, మెచ్చి తిని చామ, మళ్ళీ కోరవమ్మ మహేశ్వరుని లింగభక్తురాలా, ఇంకా కోరవమ్మ శ్రీ మహాలక్ష్మి వంతురాలా అనెను. 3 అల్లుళ్ళు 3 కూతుళ్ళు కోరితిని స్వామి అనెను. ఈశ్వరుని బోల అల్లుడు, విష్ణుదేవుని బోల అల్లుడు, బ్రహ్మదేవుని బోల అల్లుడు, పార్వతీదేవుని బోల కూతురు, లక్ష్మీదేవుని బోల కూతురు, సరస్వతీదేవుని బోల కూతురు కోరితిని స్వామి అనెను. హస్త కంకణాల తల్లి, అన్నపూర్ణ తల్లి, కాశీ విశ్వేశ్వరుండ, కాలభైరవుండ, బొందితో కైలాసమిచ్చి రక్షించు స్వామి.